అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌమ్య ఆదిమూలకు ఎస్ఎల్జి హాస్పిటల్ బాచ్పల్లిలో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒక మిత్ అనేది ఉంది ప్రజల్లో. ఏంటి అంటే, ఆస్మా అనేది చిన్న పిల్లల్లో మాత్రమే వస్తుంది, చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది, పెద్ద అయ్యాక కూడా వాళ్ళకి ఆ ఆస్మా అనేది కంటిన్యూ అవుతుంది. అంతేగాని పెద్దవాళ్ళలో, అంటే మోర్ దాన్ 20 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి అడల్ట్స్లో ఆస్మా అనేది రాదు అనే ఒక మిత్ అనేది ఉంది అని అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా నాకు ఓపీలో ఒక ఎక్స్పీరియన్స్లో ఒక పేషెంట్ 40 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి, తను చెప్పిన కంప్లైంట్స్ ప్రకారం తనకి ఆస్మా అనేది ఉంది, బట్ తను చిన్నప్పుడు ఎప్పుడూ లేదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరికి ఆస్మా అనేది లేదు. సో ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, మనకి మేము యాజ్ ఏ పల్మనాలజిస్ట్ డే ఇన్ అండ్ డే అవుట్ నేను చాలా పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. అంటే 20 ఇయర్స్ తర్వాత కాఫ్ రావడం, ఆయాసం రావడం, తుమ్ములు అలర్జీస్ రావడం, వీజింగ్ సౌండ్స్ రావడం ఇలాగ ఉంటూ ఉంటాయి. కానీ అందరిలో ఉన్న నమ్మకం ఏంటి అంటే, ఇది ఆస్మా కాదు, ఇంకేదో అయి ఉండొచ్చు అనేది. సో ఈ అడల్ట్స్లో వచ్చే ఆస్మాలు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆల్మోస్ట్ చిన్నపిల్లల్లో వచ్చే విధంగానే ఉంటాయి. కాకపోతే వీళ్ళల్లో ఏంటి అంటే, కొంతమందికి ఆయాసం అసలు ఉండకపోవచ్చు. టు స్టార్ట్ విత్, ఎప్పుడైనా స్మోక్ చేస్తున్నా, లేదా గార్డెనింగ్ చేస్తున్నా, లేదా డస్ట్ ఎక్స్పోజర్లో ఉంటున్నా కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ సడన్గా కాఫ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఈ కాఫ్ అనేది యూజువల్గా డ్రై కాఫ్ ఉంటుంది, అప్పుడప్పుడు కఫం అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత నైట్ టైంలో వీజింగ్ సౌండ్, అంటే విజిలింగ్ సౌండ్స్ అనేవి లంగ్స్లో నుంచి వస్తూ ఉంటాయి. దాంతోపాటు దగ్గు కూడా ఉంటుంది. అండ్ ఆయాసం ఎక్కువగా పనిచేసినప్పుడు, అట్లాంటప్పుడు ఆయాసం కూడా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, ఎప్పుడైనా కోల్డ్, కాఫ్, వైరల్ ఇన్ఫెక్షన్స్తో పాటు కూడా ఇది అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినప్పుడు తప్పకుండా మీరు, ఇది ఆస్మా కూడా ఇలా ఉండొచ్చు అనే అవేర్నెస్ మనకి ఉండాలి. అలా మీరు రికగ్నైజ్ చేసినట్లయితే తప్పకుండా మీరు మీకు పల్మనాలజిస్ట్ అడ్వైస్తో ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో మన ఎస్ఎల్జి హాస్పిటల్లో ఆస్మాకు సంబంధించిన పిఎఫ్టీ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా మనం ఒక కన్ఫర్మేటరీ ఎవిడెన్స్ తోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.